టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది అలాగే టీడీపీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తేలా చేసింది వాస్తవానికి టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ఏ భవిష్యత్తు అన్న చర్యలు సాగాయి టీడీపీ నేతల కార్యకర్తలు సైతం తారక్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అయితే గత ఏడాదిగా జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే తారక్ దూరం అయినట్లు కనిపిస్తోంది తాజాగా బాబు అరెస్ట్ పై దేశ విదేశాల్లో నిరసనలు జరుగుతున్న ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆయన పార్టీకి దూరం అయినట్లే అంటున్నారు ఇదే సమయంలో నారా బ్రాహ్మణి తెర మీదకు వచ్చారని చెప్తున్నారు మామ అరెస్ట్ తర్వాత బ్రాహ్మణి యాక్టివ్ అయ్యారు ఇప్పుడిప్పుడే ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు తాజాగా ఆమె అంగన్వాడీ మహిళలు టిడిపి మహిళల నేతల పరిటాల సునీతపై పోలీసుల తీరుపై ఘాటుగా స్పందించారు బ్రాహ్మణి వ్యక్తం చేసిన స్పందనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి దీంతో ఆమె నాయకత్వ ఇప్పుడే కొందరు సమర్థిస్తున్నారు అయితే కొత్తగా వచ్చి మాట్లాడటంతో కొందరు ఆసక్తి చూపవచ్చు అంత మాత్రాన ఆమె నాయకురాలిగా ఎదిగినట్టే అంటే ఇప్పటికీ కాదని చెప్పవచ్చు అయితే ఆమె సత్తా ఏంటి అనేది ఇప్పుడే చెప్పలేం బ్రాహ్మణి వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు అందుకే ఆమె రాజకీయాలు రాణించగలదని టీడీపీ క్యాడర్ నమ్ముతోంది ఉన్నత విద్యని అభ్యసించిన బ్రాహ్మణులకి పలు విషయాలపై అవగాహన ఉంది ఇక చదువు పూర్తయిన తర్వాత ఇండియాకు వచ్చి బ్రాహ్మణి హెరిటేజ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచంలోనే ఉత్తమ ఆహార ఉత్పత్తుల సంస్థలో హెరిటేజ్ ఒకటిగా నిలిచింది అంతేకాకుండా గోల్డ్ అండ్ పికాక్ అవార్డు హెరిటేజ్ సంస్థకు రావడానికి బ్రాహ్మణి కృషి కారణమని చెప్తున్నారు హెరిటేజ్ సంస్థ అభివృద్ధి చేయడంలో బ్రాహ్మణి ఎంతో కృషి చేస్తోంది బ్రాహ్మణి తన సౌరధ్యంలో హెరిటేజ్ ను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రముఖ బ్రాండ్ గా నిలిచేలా కృషి చేశారు హెరిటేజ్ సంస్థ టర్న్ ఓవర్ పెరగడంలో ముఖ్య పాత్ర పోషించారు సాధారణంగా చాలా మంది వారసత్వంలో వ్యాపారంలో ఎదుగుతారు కానీ బ్రాహ్మణి మాత్రం తన స్వయం శక్తితో తో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు ఇలా వ్యాపార రంగంలో బ్రాహ్మణి తన ముద్ర చాటిన రాజకీయాలు భిన్నంగా ఉంటున్నాయి బ్రాహ్మణి గత ఎన్నికల్లో లోకేష్ తరపున ప్రచారం చేయడం తప్ప పెద్దగా రాజకీయాల్లో కార్యక్రమాల్లో పాల్గొనలేదు అయితే గతంలో లోకేష్ కలిసిన యువ నేతలతో ముచ్చటించారు యువ నేతల సమావేశంలో బ్రాహ్మణి తన ఆలోచనల్ని పంచుకున్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది అయితే ఆ తర్వాత ఆమె ఎప్పుడు రాజకీయంగా ముందడుగు వేయలేదు అయితే ఇప్పుడు తన మామ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు బ్రాహ్మణి రాజకీయంగా అడుగులు వేస్తున్నారు నారా ప్రజల్లోకి వెళ్లే అంశంపై పార్టీలో ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి వైసీపీ శ్రేణుల్లో భరోసా ఇచ్చారు అలాగే ఇప్పుడు బ్రాహ్మణి చేయగలదా అనేది చూడాలి పుట్టుక నుంచి రాజకీయ కుటుంబంతో ఉండటంతో బ్రాహ్మణికి రాజకీయాలు కొత్త కాదు అలాగే రాజకీయ కుటుంబంలో పుట్టి నాయకులుగా ఎదిగిన వారు తెలుగుకు రాష్ట్రాల్లోనే ఎందరో ఉన్నారు అలాగే బ్రాహ్మణి కూడా సత్తా చాటగలదని టీడీపీ క్యాడర్ నమ్ముతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి